या परणेया फलायाश्च पुष्पायाश्च पुष्पिणेवं बृहस्पति प्रसूतास्ता नो मुञ्जन्मगुमसहवं దాన్ని పర్సీవ్ చేసి ఇంత మేజర్ ప్రాజెక్ట్ మేము తీసుకోవడము మాకు నిజంగా ప్రైడ్ థింగ్. సో మనం చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇది చాలా సఫిస్టికేటెడ్ అండ్ వెరీ సారీ చాలా మంచి టెక్నాలజీతో చేస్తున్నాము. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రిపుల్ ప్లే సర్వీసెస్. ఈ ఓన్లీ మేము ఇచ్చే టెక్నాలజీలో ఓన్లీ సిసిటీవే కాదు, ఇంకా వేరే అదర్
technologies and other services kuda means is not for only CCTV. The technology and the cable and each and everything will support to other, even other some triple play or four play, five play services like adi and the technology gurinchi and 8 megapixel cameras anevi నా దృష్టిలో ఇప్పటికీ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. అంతా ఫుల్లో 8 మెగాపిక్సెల్ ఉన్నారు. మేబీ ఇది బెంగళూరులో మాత్రం చేసాము, ఎలక్ట్రానిక్ సిటీలో. దెన్ ఆఫ్టర్ ఇక్కడ అని నా నోటీస్లోకి వచ్చింది అంతే. అది అప్టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ పీటీజెడ్స్ ఆల్సో. మేము మెయిన్ మెయిన్ ఏవైతే సర్కిల్స్ ఉంటాయో అక్కడ పీటీజెడ్స్ కూడా పెడుతున్నాము అకార్డింగ్ టు టెండర్. ఆ పీటీజెడ్స్ ఏంటంటే ప్యాన్ టిల్ట్ జూమ్ అనే టెక్నాలజీలో పనిచేస్తాయి. మోటరైజ్డ్ లెన్స్, లెన్స్ మోటరైజ్డ్ ఉంటుంది. ఆ కెమెరాస్కి మనము సపరేట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, లైక్ రొటేట్ అవ్వమని, జూమ్ చేయమని, డిజూమ్ చేయమని, ఎనీథింగ్. మనం కమాండ్ కంట్రోల్లో కూర్చొని ఎవరైతే ఆపరేట్ చేస్తుంటారో, మానిటర్ చేస్తుంటారో, వాళ్ళు అక్కడే కూర్చొని దే కెన్ ఈవెన్ జూమ్ టిల్ 150 to 180 yards. మామూలుగా ఏదైనా అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ కెన్ గ్రాబ్ అండ్ ఇట్ కెన్ జూమ్ విత్ వెన్ అవర్ దాంట్లో ఒక వెహికల్ 80 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నా అని దాన్ని నంబర్ క్యాప్చర్ చేయొచ్చు. జూమ్ చేస్తూ మాత్రము లైవ్లో అది ఇట్ మామూలుగా కెమెరాస్ గురించి. అండ్ లెన్స్ అయినా లక్స్ అయినా ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దిస్ టెక్నాలజీ. సో అదేంటి దట్స్ ఆల్. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ స్పీచ్ కావాలి మేడం దాన్ని కోసం. మున్సిపల్ కమిషనర్ గారు పుష్పచేస్తున్నారు. ఇక మున్సిపల్ చైర్పర్సన్ గారిని కోసం జగిత్యాల పట్టణానికి భద్రత మన పట్టణంలో టవర్ సర్కిల్ దగ్గర టీయుఎఫ్ఐడిసి నిధుల నుంచి సుమారు 50 లక్షల వ్యయంతో ఈరోజు సిసి కెమెరాల మన జగిత్యాల పట్టణం స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ రోజున సుమారు 100,000 పైచిలకు జనాభా ఉన్నటువంటి మున్సిపాలిటీ అయినా కూడా ఇప్పటి వరకు ప్రధాన కూడలలో తప్పితే భద్రతా ప్రజల భద్రత దృష్ట్యా కూడా ఎక్కడా కూడా సిసి కెమెరాలు ఇంతవరకు కూడా ఇన్స్టాల్ చేయలేదు. అది ఎవరు కూడా పట్టించుకోలేదు ఇంతవరకు, ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, స్థానికంగా ఉన్న పాలక మండలి. అది ఎంతో దురదృష్టకరం. మన సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే సుమారు టీయుఎఫ్ఐడిసి నిధుల నుండి ఎప్పుడో కూడా అన్నగారు పదవి చేపట్టిన ముందు నుంచే కూడా సిసి కెమెరా ఇన్స్టాలేషన్ గురించి ఎప్పటి నుంచో ఆలోచనలు చేస్తున్నారు. అది ఎప్పుడో కూడా పేపర్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. కాకపోతే మొన్న కూడా కరోనా దృష్ట్యా ఈ 3-4 నెలలు కూడా దూరమైంది. లేకపోతే ఇంత ముందు వరకే శంకుస్థాపన జరిగేది. అన్నగారు ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసం, పట్టణ అభివృద్ధి కోసం వేగంగా ముందడుగు వేస్తూ ఎప్పుడు దానికోసమే పాటుపడుతూ ఆహనిశలు కష్టపడుతున్నారు. ఇప్పుడు కూడా వారి సూచనల మేరకే మన పట్టణంలో సుమారు 35 ప్లేసుల్లో కూడా 113 సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేయించడం జరుగుతుంది. మన ఆర్ఎండి వాళ్ళు కూడా, ఆర్ఎండిఈ గారు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది, సుమారు ఒక 90 రోజుల్లో కూడా మొత్తం కంప్లీట్ చేసి ప్రజల భద్రతా దృష్ట్యా మనకు అందుబాటులోకి తీసుకొస్తామని వారు తెలియజేయడం జరిగింది. వీలైనంత తొందరగా కూడా వారిని చేయించి మా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని నేను వారిని కోరుతున్నాను. అలాగే గౌరవ పాలనాధికారు కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు కూడా ఎంతో చొరవ తీసుకున్నారు. మరియు మాకు ప్రజల భద్రత కోసం ఆర్నిషలు ఎప్పుడు ఆలోచించినటువంటి మన సంజయ్ అన్న గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి, మిగిత అధికారులందరికీ కూడా మరియు పెద్దలందరికీ కూడా మరి ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీడియా మిత్రులకి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ కలెక్టర్ శాసనసభ్యులు గౌరవ డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, ఇతర పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మీడియా. రాష్ట్రం గురించి ఒక సిసిటీవీస్ గురించి ఒక స్టాటిస్టిక్ ఉంది. మన కంట్రీలో అన్ని రాష్ట్రాల్లో కలిపి ఎన్ని కెమెరాస్ ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో అంతకంటే ఎక్కువ ఉన్నాయని చెప్పి. సో ఇది మన రాష్ట్ర ప్రభుత్వం
विषय चूपस्त इंट्रस्ट पुलिस डिपार्टमेंट इनिशिएटिव वाल मन ने नियंत्रण कावचु और नेरा जगह तरह डिटेक्शन उपयोगपड़ो कावचु मन की टेक्निकल एडवांसेस उपयोगी मन पोलीसिंग अभी चाल प्रोफेशनल साइंटिफिक जरिगिंदि तेलंगाणा राष्ट्रंलो सो हाई नंबर आफ् सीसीटीवी कैमरास आ क्वालिटी मीद फोकस चेयडमु वीटन्निटि वल्ल मनमु क्राइम प्रिवेंशन चूस्तुन्नामु प्रिवेंट अयिन तर्वात ई प्रिवेंशन एफर्ट्स तर्वात कूडा इफ एट ऑल एदैना ऑफेंसेस जरिगिते डिटेक्शन लो देयर इज अ लॉट आफ् यूटिलिटी गिवन बै दिस सीसीटीवी कैमरास इप्पुडु मन डिस्ट्रिक्ट वाइज कूडा మన కెమెరాస్లో వచ్చిన ఫీడ్తో మన సైబర్ ల్యాబ్లో వీడియో ఎన్హాన్స్మెంట్ చేయొచ్చు అంటే దూరం నుంచి వచ్చిన ఫొటోస్ని మనం నంబర్ ప్లేట్ చూడగలిగేటట్లు మన దగ్గర ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అంటే ఏదన్నా కెమెరాలో ఒకళ్ళ మొహం పడితే మనం అది ల్యాబ్కి తీసుకువెళ్ళి ఇంకెక్కడన్నా ఇమేజెస్లో మ్యాచ్ అవుతుందా అని చూడొచ్చు ఇట్లానే మనకి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ అంటే బండి దూరం నుంచి వెళ్ళింది ఇంకేదన్నా కెమెరాస్లో క్యాప్చర్ అయిందా ఇట్లాంటివి చూడొచ్చు సో ఆల్ దీస్ విల్ ఓన్లీ బీ పాసిబుల్ వెన్ కెమెరాస్లో ఏదన్నా క్యాప్చర్ అయినప్పుడు సో దిస్ టియుఎఫ్ఐడిసి ది ప్రోగ్రామ్ కింద ఒక 1 crore శాంక్షన్ చేయడం జరిగింది But what execution has been pending for a long time. So from police department side, I extend my heartfelt gratitude to MLA Garu, Chairperson Garu and District Collector Garu. In community CCTV cameras, ante anni IP link ayi untayi. Mana command and control room lo ee feed anta raavadam jarugutundi. ఇక్కడ మన పత్రికా మిత్రులు ఉన్నారు కాబట్టి మనం చాలాసార్లు పేపర్స్లో చూస్తుంటాము నిద్రపోతున్న నిఘా నేత్రాలు పనికిరాని కెమెరాలు అని రాస్తుంటారు దానికి దెర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ రీజన్ ఎందుకంటే కేబులింగ్ ప్రాబ్లమ్స్ అన్నవి చాలా ఆఫెన్ వస్తూ ఉంటాయి మనకి టెలిఫోన్ లైన్స్కి వస్తాయి ఇంటర్నెట్ లైన్స్కి వస్తాయి కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల ఇబ్బంది అవుతాయి సో ఈ ప్రోగ్రాంలో భాగంగా ఒక 5 years ఏఎంసీ కూడా ఈ కాంట్రాక్ట్లో ఇట్ ఈస్ మేడ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ సో అంటే 5 సంవత్సరాలు ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన కెమెరాస్కి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం మాల్ఫంక్షన్ చేయడం కనుక జరిగితే వాటిని రెక్టిఫై చేయడానికి కూడా ఈ కాంట్రాక్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది సో మనం ఎన్ని కెమెరాస్ పెట్టామనే దానికంటే కూడా ఆ మెయింటెనెన్స్ క్వాలిటీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ రెండింటి మీద దృష్టి పెట్టడం జరిగింది అండ్ తెలంగాణ పోలీస్ ఇనిషియేటివ్స్లో కమ్యూనిటీ సీసీటీవీ ప్రోగ్రామ్స్ అంటే రోడ్స్ మీద పబ్లిక్ ప్లేసెస్లో ఉండడంతో పాటు నేను సైతం అని దెర్ ఈజ్ అ ప్రోగ్రామ్ ఇప్పుడు వర్తక సంఘం వాళ్ళు ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు కాబట్టి నా ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే మీ ప్రిమైసెస్లో కూడా పెట్టుకోవాలి మీ షాప్స్లో లోపల కవర్ అయ్యేటట్లు మీ ఏరియా కవర్ అయ్యేటట్లు కెమెరాస్ పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం ఎందుకంటే చిన్న చిన్న ఆఫెన్సెస్ కావచ్చు పిక్ పాకెటింగ్ కావచ్చు మీ షాప్లో దొంగతనం కావచ్చు ఎవరైనా వచ్చి వెళ్తుండొచ్చు అక్కడ నుంచి మొదలు పెడితే వీ కెన్ గో టు బిగ్గర్ ఆఫెన్సెస్ మిస్సింగ్ చిల్డ్రన్ ఆర్ ఏదైనా బాడీలీ ఆఫెన్సెస్ జరుగుతుండొచ్చు ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరుగుతుండొచ్చు అన్నిటికీ కూడా సీసీటీవీ అన్నది ఒక ఫోర్స్ మల్టిప్లయర్ మనం హైదరాబాద్లో చూస్తున్నాము ట్రాఫిక్ వయలేషన్స్ కూడా ఎవరో మనిషి నిల్చొని ఫోటోలు తీయడం ఉండదు కెమెరాస్ ఆటోమేటిక్గా క్లిక్ చేస్తాయి కంట్రోల్ రూమ్ నుంచి ఆ వయలేషన్స్ రికగ్నైజ్ చేసేవి డైరెక్ట్ చలాన్ అన్నది వెళ్తుంది So going forward, mana district lo kuda we can try many things provided we have this fleet. So once again, on behalf of police department, I extend my heartfelt gratitude to our MLA garu, chairperson garu, and district. Ee roju ee oka karyakramam take up cheyadam chala santosham. Kotha late ainappatiki kuda Jagityala municipality lo ఈ జిల్లాలోని మిగతా మున్సిపాలిటీస్ కంటే కూడా మొట్టమొదటగా ఈ యొక్క సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది టీయుఎఫ్ఐడిసి ఫండ్స్ కింద ఆల్మోస్ట్ 50 lakhs తోటి ఈ యొక్క ఇన్స్టలేషన్ ఆఫ్ సీసీ కెమెరాస్ అండ్ మెయింటెనెన్స్ ఫర్ 5 years ఈ యొక్క వర్క్ని టేకప్ చేస్తూ ఉన్నాం అందుకు కంటిన్యూస్గా కృషి చేసినటువంటి దానికి శాసనసభ్యుల గారికి అలానే కొంత ఇనీషియల్గా టెక్నికల్ స్పెసిఫికేషన్స్లో భాగంగా కావచ్చు లేదా ఉన్న దాంట్లో ద బెస్ట్ స్పెసిఫికేషన్స్ తోటి కెమెరాస్ కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఇవ్వాలన్న తపనతోటి
కొంత డిపార్ట్మెంట్స్ పరంగా లేట్ అయినప్పటికీ ఈ రోజు ఉన్న ఇంతకు ముందు ఈ ల్యాబ్స్ వాళ్ళు ఏదైతే ఈ వర్క్ అవార్డ్ అయ్యిందో ఆ కన్సర్న్ ఏజెన్సీస్ ఈ ల్యాబ్ రిప్రజెంటేటివ్స్ చెప్పినట్టుగా ద బెస్ట్ కెమెరాస్ అవైలబుల్ వాటిని తీసుకొని ఈ యొక్క జగిత్యాల పట్టణంలోని 35 ఇంపార్టెంట్ కూడల్లో ఆల్మోస్ట్ 113 కెమెరాస్ ఆల్ యాంగిల్స్లో కవర్ అయ్యేటట్టుగా ఈ యొక్క ప్రోగ్రామ్ టేకప్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 3 మంత్స్లో ఈ యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యి దాని తర్వాత మనకు ఆ రెగ్యులర్గా ఫీడ్స్ రావడంతో అన్ని వయలేషన్స్ ట్రాఫిక్ వయలేషన్స్ కావచ్చు కేసెస్ కావచ్చు ఏదన్నా అఫెన్సెస్ కావచ్చు లేదా రెగ్యులర్ లా అండ్ ఆర్డర్లో భాగంగా కావచ్చు ఇవన్నిటికీ ఇది ఉపయోగపడతా ఉంటుంది. ఇప్పుడున్న మనకు వర్క్ ఫోర్స్ కొంత తక్కువ ఉన్న దృష్ట్యా ఇవన్నీ కూడా దే ల్యాక్ యాజ్ అన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రేపు ఏదైనా క్రైమ్ జరిగినా డిటెక్ట్ చేయడానికి కానీ ఎవరైనా క్రైమ్ చేయడానికి కానీ భయపడేటట్టుగా అలానే ఎవరైనా కెమెరాస్ని స్పాయిల్ చేయాలన్నా వాళ్ళ ఫీడ్ క్యాప్చర్ అవుతుంది వాళ్ళ ఇమేజ్ క్యాప్చర్ అవుతుంది కాబట్టి ఇది అన్ని విధాలుగా మనకు పనికొస్తూ ఉంటుంది. ఇంకోటి కూడా పట్టణవాసులు గమనించాల్సింది ఏంటంటే యు కెన్ బి మోర్ సెక్యూర్డ్ అండ్ వైలెటర్ సపోజ్ ఇప్పుడు మనం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లాంటి కార్యక్రమం టేకప్ చేస్తాం అట్లాంటి దగ్గర ఎవరన్నా మీరు వైలెట్ చేసినా ఎవరన్నా చెత్త రోడ్ల మీద పడేసినా లేకపోతే బియాండ్ పర్మిసబుల్ టైమ్స్ షాప్స్ ఓపెన్ చేసినా లేదా ఇంకేదైనా వైలేషన్ చేసినా కానీ అరికట్టడానికి ఇది ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ రాబోయే ఫీడ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంటారని ఆశిస్తూ అలానే మిగతా మున్సిపాలిటీస్లో కూడా డెఫినెట్గా వీ విల్ టేక్ ఇట్ అప్ ఆన్ ప్రయారిటీ. అక్కడ కూడా కొంత టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తోటి కొంత డిలే అయింది బట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ జగిత్యాల మున్సిపాలిటీ ఉరుట్ల అండ్ మెట్పల్లిలో కూడా టేకప్ చేస్తాం. సో ఈ యొక్క కార్యక్రమాన్ని పర్సివేట్ చేసి ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటట్టుగా చేసిన స్థానిక శాసనసభ్యుల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాము. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జగిత్యాల పట్టణం మరియు పరిసర పని భద్రతలు అదేవిధంగా నిఘా కోసం ఏర్పాటు చేస్తున్న సిసి కెమెరాల ఏర్పాటు చేసే జగిత్యాల పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా చోట్ల సీసీ కెమెరాలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవి చాలా ఎక్కువ మటుకు కాంట్రిబ్యూషన్ వ్యాపారస్తులు కానీ లేకపోతే అక్కడ ఉన్న గృహస్థుల కాంట్రిబ్యూషన్ తోటి ఏర్పాటు చేసింది. ఇంతకుముందే మేడం చెప్పినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అదేవిధంగా అధికార ఇనిషియేటివ్ తీసుకొని భారతదేశం ఎన్ని కెమెరాలు ఉన్నాయో అన్ని కెమెరాలు ఇప్పటికీ ఏర్పాటు చేసింది. మరి దానివల్లనే ఇవాళ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో నేరాలు ఈ కెమెరాలు ఉండడం వల్ల పట్టుకోగలిగింది. మొన్న మనం వరంగల్లో చూసాం ఒక మనిషి 8 మందిని బయలు ఆరేస్తే ఆఖరకు ఆ కెమెరా ద్వారా దొరికింది ఆ మనిషి అటు ఇటు తిరిగింది. పోనీ అంత దూరం నుంచి పోయి మన జగిత్యాల పక్కనే జాప్తాపూర్ విలేజ్లో అంకం సతీష్ స్వప్న అని సర్పంచ్ ఉంటారు వాళ్ళ ఇంటి మీద బృందం దాడి చేసి దగ్ధం చేసింది అంటే బైక్ అన్ని కాలిపోయినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ దగ్గర ఉన్నాక షాప్ వాళ్ళకు ఖచ్చితంగా ఆ చౌరస్తాల కెమెరా పెట్టడం చెప్పడంతో నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే ఆ కెమెరాలో వీళ్ళు 3 వచ్చి కాలబెట్టిపోయినట్టు వాళ్ళు రికార్డ్ అయింది. దాన్ని ఇంతకుముందు మేడం చెప్పినట్టు మళ్ళీ దాన్ని కొంచెం జూమ్ చేసి ఫేషియల్ రికగ్నిషన్ చేసి ఇమ్మీడియట్గా 3 పట్టుకొని అరెస్ట్ చేసి ఒక్క రోజున అంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి జగిత్యాల పట్టణం బాగా అభివృద్ధి చెందుతుంది. చాలా చోట్ల అప్పుడప్పుడు అసామయిక కార్యక్రమాలే కానీ కొన్ని దుండగులు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి ఇంకా అదేవిధంగా శాంతి భద్రత కోసం ట్రాఫిక్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కు 1 కోటి రూపాయలు టీఎఫ్ఐటీసీ నిధుల నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. ఎస్పీ గారు మీ ఇష్టం ఎక్కడ దేనికైనా పెట్టుకోవచ్చు అంటే మేడం గారు ఈ ఆర్ఎంబీ వాళ్ళతో మాట్లాడి 1.5 లక్షలు సీసీ కెమెరాల కోసం అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం కూడా ఇంకా 20 లక్షలు కూడా అది కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది.
మరి 50 లక్షలు ఇస్తే ఈ కెమెరాల ముందు 35 లక్షకే ఎస్టిమేట్ చేసింది. ఇంకా కూడా అవసరం ఉంటే మనం వాడితే బాగుంటుందని చెప్పి నేను ఈ గారిని కోరుతాను. మరిగా ఇప్పుడే మంచి అత్యాధునిక టెక్నాలజీ తోటి చేయబడ్డ కెమెరాలు 135 కెమెరాలు మన 35 లక్షలతోటి విత్ కేబుల్ అంటే వైర్ కూడా ఇస్తారు. నేను ఇంతకుముందే మాట్లాడిన ఈ ల్యాబ్స్ ఆ మేనేజ్మెంట్ ఇంజనీర్ వాళ్ళతో బెంగళూరు వివిధ రాష్ట్రాల్లో కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం మన జైతాల పట్టణం పాతదేమో 17 స్క్వేర్ కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు కొద్దిగా పట్టణ గ్రామాలు కూడా కలిపినాం. దాదాపు 20 నుంచి 25 స్క్వేర్ కిలోమీటర్లు మన పట్టణం వస్తుంది. ఆ చుట్టుపక్కల మొత్తం కూడా కలిసే విధంగా కొద్దిగా చెరిగలు ఒకటి ఇబ్బంది అవుతున్నప్పుడు స్వప్న ధావాల నుండి మొదలు పెడితే మన రాజీవ్ గాంధీ అక్కడ విగ్రహము, ఎస్కే నగర్ కాలేజ్, హనుమానవాడ, మన గంజ్, ఈ టవర్ సర్కిల్, కిలాగడ్డ, లడ్డుకాజా హోటల్, కొత్త బస్టాండ్, అదేవిధంగా ఈ పక్క పోతే పాత బస్టాండ్, ఆడియో ఆఫీసు, జాప్తాపూర్ రోడ్డుకున్న ఏపీ కన్వెన్షన్ హాల్ వరకు, అదేవిధంగా కరీంనగర్ రోడ్లో కూడా కలెక్టరేట్, ఆ చివరి వరకు కూడా టీఆర్ నగర్ ఆల్మోస్ట్ చౌరస్తా వరకు ఇటు చెగర్ అంటే ప్రతి ఏరియా గోవిందపల్లె ఇవన్నీ కూడా 35 మెయిన్ సెంటర్లు మచిలిన బాయ్ ఇవన్నీ కూడా కవర్ అవుతున్నాయి. ఎవరైనా దుండగుడు ఒక దగ్గర తప్పించుకున్నా కానీ ఇంకొక దగ్గర కెమెరాలు ఖచ్చితంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఇదేమో పట్టణం నుంచి పెద్ద పెద్ద కెమెరాలు పెద్ద నేరాలు చేసి బయటకు పోయే వాళ్ళు పోకుండా అదేవిధంగా మన ఓన్గా కూడా మన సేఫ్టీ కోసం మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది. మరి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు అది మనకు ఉపయోగమవుతుంది. ఎవరైనా మన దాంట్లో టెఫ్ట్ దొంగతనానికి వస్తే లేదా ఇంకెవడన్నా ఇప్పుడు నేను చెప్పిన రెండు ఉదాహరణలు వరంగల్లో జరిగింది కానీ జాప్తాపూర్లో జరిగింది వాళ్ళు వాళ్ళ షాప్ దగ్గర పెట్టుకుంటే అది పక్కన నేరం చేసిన వాళ్ళు కూడా దీంట్లో బయటపడ్డారు. కొన్ని ప్రాణాలు ఎంతోమంది ప్రాణాలు పోయిన వాళ్ళను ప్రాణాలు తీసిన వాళ్ళని పట్టుకోవడం ఇక్కడనే ప్రాణాలు తీయడానికి వచ్చిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా జైలుకుపోయింది. అందులో మళ్ళీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది మళ్ళీ కూడా తప్పించుకొని బయటకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మనందరం కూడా పెట్టుకోవాలి. మరి మన తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా శాంతి భద్రతల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఇవాళ మహిళలపై నేరాలు కాకుండా షీటింగ్స్ పెట్టడమే కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు అత్యాధునిక వాహనాలు ఇవ్వడం, హైదరాబాద్లో కూడా కమాండర్ కంట్రోల్ పెట్టడం, దానితో పాటుగా ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరితో ఎప్పుడు మమేకమై ఉండడం వల్ల ఇవాళ శాంతి భద్రతలు కూడా నిలబడే తెలంగాణలో ఇవాళ 6 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక మత ఘర్షణలు కానీ లేదా ఒక బాంబు పేలుళ్ళు కానీ అలాంటి ఎలాంటివి కూడా జరగకుండా చూస్తూ ఉన్నారు. కొన్ని రకాలు మనం చూసాం దిశ లాంటి ఘటనలు జరిగితే వితిన్ 124 గంటల్లో దుండగులు పట్టుకోవడం జరిగింది. వారికి తగిన శిక్ష వారికి జరిగింది. అది వేరే విషయం సబ్జెక్ట్. కానీ ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ముఖ్యంగా వారి ప్రాణాలకు తెగించి ఎంతో వారి సేవలు ఉన్నట్టు మనం చూసాం. కరోనా సమయంలో కూడా ఇప్పటికి ఉంది కరోనా కానీ లాక్డౌన్ పీరియడ్లో డే అండ్ నైట్ వాళ్ళ సేవలు అందించారు. వైద్య డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ, రెవెన్యూ, వివిధ ప్రభుత్వ శాఖలని దాంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎండలో డే అండ్ నైట్ ప్రతి చౌరస్తాలో ఉండి మన వాళ్ళు ఎవరైతే వయలేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేశారు. మరి ఈ రకంగా తెలంగాణ పోలీస్ ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసం ఉంటుంది. మరి మన ప్రజలందరూ కూడా వివిధ వ్యాపారస్తులు కానీ ప్రజలందరూ కూడా మన పోలీస్ అధికారులు ఏదైతే చెప్తారో ఆ రకంగా మనం కూడా పాటించి శాంతి భద్రతలు మన ప్రాంతంలో జైత్యాల్లో కూడా ఇదే విధంగా కంటిన్యూ కావాలి. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు లేకుండా మనం చూసుకోవాలి. పెద్దలు చెప్పినట్టు ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ కెమెరాల వల్ల ఒకటి ఈ నేరాలు కనుగొనడం కాకుండా రొటీన్గా కొన్ని చిన్న చిన్న వాటికి కూడా మనకు పనికొస్తుంది. రేపటి ర్యాలీస్ కానీ తప్పుడు ప్రచారాలు కానీ అన్ని రకాలుగా మనకు పనిచేస్తుంది. మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జగిత్యాలలో ఇప్పుడిప్పుడే ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది. గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, వివిధ అధికారులు కూడా అన్ని విధాల ఆర్ఎంబి పంచాయతీరాజ్ అన్ని వర్గాల అధికారులు కూడా సహకారం చేస్తూ ఉన్నారు. దురదృష్టం వచ్చాత్తు అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి, ఒకటొకటి అయిపోయింది. ఇక అభివృద్ధి లైన్లో పోదాం అనేసరికి ఈ కరోనా వచ్చి పడ్డది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. మన జగిత్యాల పట్టణం అభివృద్ధి కోసం, పారిశుద్ధ్యం కోసం ప్రతి నెల మన మామూలు ట్యాక్సులు మనే మనే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 91 లక్షల రూపాయలు పెన్షన్గా మన అకౌంట్లో వేస్తాం. ఇప్పటికీ 5 నెలలు వస్తుంది. 5 నెలలు 4.5 కోట్ల రూపాయలు
ఈ 5 నెలలు వచ్చాయి అంత ముందు 5 నెలల కూడా 5 కోట్లు రాకపో ఈ 5 నెలల 4.5 కోట్లు వచ్చాయి ఇంత కరువులో కూడా అంటే ముఖ్యమంత్రి గారు పట్టణాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పి దిశగా ఈ కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు కూడా మరి ఒకవైపు కరోనా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఒకరికొకరం భౌతిక దూరాన్ని పాటించుకుంటా మాస్కులు అవన్నీ పెట్టుకోవాలి ఏదైతే అధికారులు వైద్య అధికారులు కానీ మిగతా అధికారులు చెప్తుందో తప్పకుండా పాటించి మరి పట్టణ ప్రగతి కార్యక్రమం నడుస్తూ ఉంది మొన్ననే కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చారు మా అందరం చూసినాం మన ఇంటి నుండే పరిశుభ్రత ప్రారంభం కావాలని చెప్పి మన మంత్రివర్యులు కేటీ రామారావు గారు కూడా చెప్పడం జరిగింది మీరందరూ కూడా రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు మీ ఇళ్లలో ఉన్న నీళ్లు మురికినీళ్ళు కానీ మంచినీళ్ళు కానీ నిల్వ ఉండేటి అన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి దోమలు పెరగకుండా చూసుకోవాలి ఈగలు రాకుండా చూసుకోవాలి మన ఇంటి ముందు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి తడి చెత్త పొడి చెత్తగా వేరే తీసుకొచ్చి అందిస్తే అప్పుడే మనకు రోగాలు రాకుండా ఉంటాయి మరి వచ్చేది అంటు రోగాలు వచ్చే కాలం కాబట్టి పరిశుభ్రతలో భాగంగానే ఇప్పుడు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ చేసి మొత్తం డ్రైనేజీ కూడా సాఫ్ చేశారు కానీ దీంతో ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అన్ని రకాలుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి నాడు ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన వేదిక పైన ఉన్న పెద్దలకు అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొంటున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ మా శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు మీ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా అడ్వైజ్ చేస్తున్నారు పబ్లిక్ లో బాగా జరుగుతారు కాబట్టి రెగ్యులర్లీ ఆల్సో బెటర్ టు యూజ్ ఇట్ నేను మొన్ననే ఎక్స్ మినిస్టర్ ఓ ప్రోగ్రామ్ లో నెల్లూరులో ఎక్కువనే కూర్చున్నారు మొత్తం ప్రోగ్రామ్ అంతా అట్టలేదు అప్పుడు అనుకున్నాను మరి ఎందుకంటే ప్రాణ ప్రాణాలు తీసే వ్యాధి కాబట్టి ప్రివెన్షన్ ఇస్ క్యూర్ అంతా బాగా లేదు సో ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ సో బెటర్ టు వేర్ దిస్ మాస్క్ డాక్టర్స్ అందరూ వాడుతున్నారు బయట కూడా ఎక్కువ మంది ఉన్న చోటు వాయిస్ తప్పేయలేదు మంచిదే చాలా థ్యాంక్స్ అండి